హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు, ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు? బాగున్నారు సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి స్ట్రాటజీని మనం ఫాలో అయితే అధిక లాభాలు వస్తాయంటారు? యా, మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది ఇప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే, రీసెంట్గా కూడా మన కామెంట్స్లో కొంతమంది పెట్టారు, మేము ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఒక 6 ఫండ్స్లో వేస్తున్నాము, వాటి చూసి చెప్పండి బాగున్నాయా లేవా అంటున్నారు. సో అలా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఎవరు ప్రాపర్గా చేయట్లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్ డైవర్సిఫికేషన్ లేదు. అలాగే వాళ్ళు తీసుకున్న ఫండ్స్ కూడా అది ఎలా తీసుకున్నారో మనం తెలియదు. ఎందుకంటే కొంతమంది అడ్వైజర్స్ చెప్పుండొచ్చు, లేదా బ్యాంకులో వెళ్తే బ్యాంక్ వాళ్ళు చెప్పుండొచ్చు. కాబట్టి ఆ ఫండ్స్ కూడా ఇది నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అంటారు వాటిని. మనం చూడండి, ఫండ్ హౌసెస్లో ఉన్నవి ఇండియాలో 44 ఫండ్ హౌసెస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో ఉన్న 44 ఫండ్ హౌసెస్లో ప్రతి ఒక్క ఫండ్ హౌస్లో కూడా 20-20 ఫండ్స్ ఉంటాయి. తీసుకుంటే దగ్గర 100 ఫండ్స్ ఇండియాలో ఉన్నాయి. సో ఆ 100 ఫండ్స్లో కూడా ఏవి బెస్ట్ అని చెప్పడం మాత్రమే కొంచెం కష్టమైన పనే, అది ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏంటంటే, మనం తీసుకునే జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మనం చూడండి, ఒక పోర్ట్ఫోలియో డిజైన్ అంటారు దాన్ని, ఏంటంటే ఒక పోర్ట్ఫోలియో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటంటే 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒక పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలంటే, ఫస్ట్ వెరైటీ ఏంటంటే ఒక మంచి లార్జ్ మిడ్ క్యాప్ తీసుకోవాలి, తర్వాత ఒక మిడ్ క్యాప్ ఉండాలి, ఒక స్మాల్ క్యాప్ ఉండాలి, ఒక మల్టీ క్యాప్ అనేది ఉండాలి, మల్టీ క్యాప్ కానీ ఫిక్స్డ్ క్యాప్ కానీ, ఒక కాంట్రా ఫండ్ అంటారండి. కాంట్రా ఫండ్ అంటే ఏంటంటే, చాలామంది తెలియదు కాంట్రా ఫండ్ గురించి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అందరూ తెలుసు, కానీ కాంట్రా ఫండ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక 2 కంపెనీలు ఉన్నాయి, ఐటీసీ టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. సో అందరు టీసీఎస్ షేర్లు కొంటున్నారు, ఇన్ఫోసిస్ కూడా ఈక్వల్లీ గుడ్ అయ్యాయి, కానీ దీన్ని పట్టించుకోవట్లేదు, కొంత కొనట్లేదు అనుకోండి, దాని వాల్యుయేషన్ మార్కెట్లో కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇలా తగ్గిన వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో దాన్ని కొంటారు వీళ్ళు. ఫండ్ మేనేజర్లు ఏంటంటే, ఓకే ఇప్పుడున్న ఈ టీసీఎస్ ఇన్ఫోసిస్లో ఎక్కువ మంది టీసీఎస్ కొనుక్కుంటూ దాని వాల్యుయేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు, ఈక్వల్లీ గుడ్ అయిన ఇన్ఫోసిస్ని కొంచెం తక్కువ మంది కొంటున్నారు కాబట్టి తక్కువ దొరుకుతుంది, అంటే తక్కువ కాస్ట్ దొరుకుతుంది కాబట్టి ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. లేకపోతే మార్కెట్ పడింది అనుకోండి, ఫస్ట్ పడి టీసీఎస్ పడుతుంది, ఇన్ఫోసిస్ పడదు. సో అలా కూడా ప్రొడక్ట్ అవుతుంది అనమాట. సో అలా డాక్టర్ రెడ్డిస్, మనకి సన్ ఫార్మా, లేదా మారుతి, టీవీఎస్, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే 1 కొనరు వీళ్ళు, 2, 3 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు గట్టి కాంపిటీషన్ ఇస్తారు ఫస్ట్ వాడు ఫస్ట్ కంపెనీకి. సో అలా కాంపిటీటర్ ఇచ్చే కంపెనీలోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట, అది కాంట్రా ఫండ్స్. సో అట్లాంటి స్కీమ్ ఒకటి కంపల్సరీ మన దాంట్లో పెట్టుకోవాలి. సో ఇట్లా ఎలాగైతే డైవర్సిఫై చేసుకుంటారో వాళ్ళకి లాభం అయితే బాగా ఉంటుంది. ఇది వెరైటీ 1. సెకండ్ వెరైటీ ఏంటంటే, ఇట్లా మనకి ఏంటంటే చూడండి, ఇట్లా మనకి ఒక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అన్నీ వద్దు, ఏదన్నా సెక్టర్ వెళ్దాం అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి, బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంది ఇండియాలో. ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఎవర్ గ్రీన్, ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి అసలు ప్రతి వాళ్ళకి లోన్లు కావాలి, హోమ్ లోన్లు కావాలి, వెహికల్ లోన్లు కావాలి. సో ఒక ఫైనాన్షియల్ సెక్టర్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ అనేది స్ట్రాంగ్, ఇండియాలో మంచి స్ట్రాంగ్ కంపెనీస్. సో అలా మనం ఒక కంపెనీ నుంచి, ఒక ఫండ్ హౌస్ నుంచి మంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఫండ్ ఒకటి తీసుకోవచ్చు. హెల్త్ కేర్ మనకు తెలిసిందే, ఇవాళ రేపు ఎలా వస్తున్నాయంటే, ఈ డయాబెటిక్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇవన్నీ మనకి క్యాన్సర్ కావచ్చు, ఇట్లాంటివి బాగా దీర్ఘకాలిక ఉన్న రోగాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించిన, హెల్త్ కేర్కి సంబంధించిన, ఫార్మా కంపెనీల నుంచి సంబంధించిన ఒక మంచి ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది మన ఒక బ్యాంకింగ్ నుంచి ఒక ఫండ్, అలాగే ఫార్మా నుంచి ఒక ఫండ్. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అనే కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది, అంటే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అవుతున్నాయి. అంటే చాలామంది గవర్నమెంట్ కూడా ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, ఏదైనా గ్రీన్ని పెంచాలి, అంటే బ్యాటరీ సిస్టమ్, బ్యాటరీ కార్స్ అని అట్లా వస్తున్నాయి. సో అట్లాంటి ఎనర్జీ బేస్డ్ సోలార్, ఇప్పుడు చాలామంది సోలార్ పవర్ వాడుతున్నారు. సో అట్లాంటి సంబంధించిన కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అదొక ఫండ్ తీసుకోవచ్చు. ఇంకో చూడండి, కేవలం ఇండియాలోనే కాకుండా ఇప్పుడు అమెరికాలో కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే మన మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఒరాకిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాపిల్, ఇవన్నీ మనకి నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా అమెరికాలో ఉన్న కంపెనీస్. సో వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, చేస్తే మంచిదే అనుకున్నప్పుడు ఇండో అమెరికా ఫండ్స్ కొన్ని ఉంటాయండి. అలాగే ఇండో జపాన్ కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఇండో థైలాండ్ అని కొన్ని ఫండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం ఫారెన్లో కూడా కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో అట్లాంటి కేటగిరీ. సో ఎవరైతే ఇట్లా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తీసుకోకుండా కేవలం ఫైనాన్షియల్ సంబంధించిన ఒక స్టాక్, హెల్త్ కేర్ సంబంధించిన ఒక స్టాక్, ఒక ఫండ్, అలాగే మనం అనుకున్న ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒక ఫండ్, ETFs కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ అట్లా ఇలా తీసుకుని అది సెకండ్ వెరైటీ అంటారు. ఎట్లా కూడా మనం కనుక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ఏదైతే ఎట్లాంటి వెరైటీలో కనుక కాంట్రా ఫండ్ అయితే కంపల్సరీ పెట్టుకోమని రికమెండ్ అయితే స్ట్రాంగ్గా చేస్తాను. సో అది ఎట్లాంటి ఫండ్స్ తీసుకోవాలి అనేది ఏంటంటే, చాలామంది ఏంటంటే ఒక ఫోన్ చేసేసి అడుగుతారు, సార్ నాకు ఒక మంచి ఫండ్స్ చెప్పండి అని. మన దగ్గర అకౌంట్ లేనప్పుడు మనం చెప్పడం చాలా కష్టం అవుతుంది. మీకు అది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం ఒక వీడియోలో. ఇప్పుడు మనం సపోజ్ ఒక అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత
మనం అపోలో డాక్టర్ని అడగాలి నెక్స్ట్ ఏ మందు వాడాలి ఏంటని. చేరిందేమో అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసి అడిగితే చెప్పలేడు కదా, ఆయన కూడా యశోద హాస్పిటల్లో ఉంటాడు, ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో తెలియదు, గైడ్ చేయండి గైడ్ చేయండి అంటే గైడ్ చేయలేము. సో కాబట్టి ఎవరైతే మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడున్న అడ్వైజర్ని సంప్రదించండి. అలా కాదు, మన పర్టికులర్గా మన మాకు నచ్చారు మీరు, మీకు ఆల్రెడీ మంచి అనుభవం ఉంది, ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది, మేము మీ ద్వారానే వెళ్తాము అనుకున్నప్పుడు మన దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఈజీ తెలుస్తుంది, ఓకే ఈ టైంలో ఈ ఫండ్ బాగుంది లేదా నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఫండ్ మార్చాలా లేదా అని డెసిషన్ మనం తీసుకోగలుగుతాం. కాబట్టి మన దగ్గర ఉంటేనే మనం హ్యాజీగా వాళ్ళకి సర్వీస్ చేయగలుగుతాం. కరెక్ట్. తద్వారా మనకి ఏంటంటే వాళ్ళకి కోటేసులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఓకే. సో మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి, మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కడో బ్యాంక్స్ లోన్ ఎక్కడో పెట్టి సలహా మేరకు మనం ఫోన్ చేస్తే మాత్రం గైడ్ చేయలేం, ఎందుకంటే మన కమాండ్ ఉండదు, మనకి కమాండ్ లేని చూడటం మనం ఏం చేయలేం. కరెక్ట్. ఇప్పుడు చూడండి, మన కిచెన్లో ఉన్నప్పుడు మన కిచెన్లోనే ఉంటే ఈజీగా ఉంటుంది, ఎక్కడో మనకి మన ఉంటారు మన ఎక్స్పర్ట్స్ మన ఎక్కడో ఉన్నాం, వాళ్ళు ఎక్కడో కిచెన్లో ఎక్కడో ఉన్నారు, సాల్ట్ ఎక్కడో తెలియదు వాళ్ళకి, ఎంత సాల్ట్ వేయాలో మనం చూడడం కదా, చెప్తాం ఓ చెంచా అయ్యండి అంటాం, ఓ చెంచా అంటే పెద్ద చెంచానా చిన్న చెంచానా ఒక గరిటేమో తెలియదు, కాబట్టి మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం చూడకుండా మనం చెప్పలేము ఏదైనా సరే సర్వీసెస్, ఇట్లా చెప్పాలి అంటే మాత్రం అది మా కమాండ్ మొత్తం మన చేతుల్లో ఉంటేనే మనం ఈజీగా వాళ్ళు గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే నైస్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని నాకు కూడా ఎప్పుడైతే తెలిసింది, ఈ ప్లాన్ కూడా బాగుంది. యా థ్యాంక్స్ అండి.